వీళ్ళ మీద చర్య తీసుకోవాలంటే మాకు కొత్త కాబట్టి కొంచెం మేము మేము గొడవ పడుతున్నాం మీరు బయట నుండి మాట్లాడు కరెక్ట్ కాదు కదా మళ్ళీ దగ్గరికి వచ్చి మాట్లాడాలేమని చెప్పాలనుకుంటే మా గ్రామానికి సంబంధించిన మన మండలానికి సంబంధించిన కూడా కాదు గుడికి సంబంధించింది ఇక్కడ కంట్రోవర్సీల్ గొడవలు జరుగుతున్నాయి గొడవలు ఏమీ లేవు సరే గొడవలు ఏమీ లేవు ఓ దేవుడి సొమ్ము కూడా భద్రపరుస్తున్నాం మనకు కమిటీలో కూడా జాయింట్ అకౌంట్ ఖాతాలు ఉన్నాయి संबंध लेकिन फ्रेंड्स चेयरमैन गार दिल्ली चेयरमैन गारा लेरा अड़ते चेयरमैन गारा నిన్న హైదరాబాద్ పోయినండి హైదరాబాద్ కెళ్ళినడు అక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడమన్నారు మాజీ మంత్రి గారు లక్ష్మణన గారి భార్య సనిపోతే అది కార్యక్రమం ఉంటే పోయిరు ఈ రోజు వస్తున్నాం ఇప్పుడు చైర్మన్ గారికే కాదు ఈ ఊరికే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది ఆ పేరుని ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికులా మీరు ఎక్కడోళ్ళు ఇక్కడ ఈ గ్రామ స్థానికులు మీ గ్రామ స్థానికులు అయితే ఏమైతుందంటే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఒక 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పిల్లలు ఒక 12 ఏళ్ల 10 ఏళ్ల పిల్లలు భిక్షాటన చేస్తున్నారు వారిని మందలించేది మీకు ఉన్నది కదా చెప్పినాం సార్ చెప్పాలి చెప్పినాం కాదు గదాంచినాము మన పోలీస్ శాఖ కూడా చెప్పినాం మీరు క్యూ లైన్ లో చూడురి వాళ్ళు వచ్చినప్పుడు వెళ్లిపోతురు వాళ్ళు లేనప్పుడు మళ్ళీ ఎప్పటికీ నడుకుంటురు అడుకోవద్దని కూడా మేము చెప్తున్నాం కూడా చదువుకునే పిల్లలు ఇలా గురువారం స్కూల్ పోవాలి టైం 10 అవుతుంది వాళ్ళు స్కూల్ ఉండాలి చెంబు పట్టుకొని అడుకోవడం ఏంది హలో మన పోలీస్ శాఖ కూడా బెదిరించారు తీసుకుపోయి కూడా అలా స్కూల్లలో కూడా పంపించారు పంపించినా కూడా మళ్ళా పారి మళ్ళీ వెళ్ళొచ్చారు వెళ్ళొస్తే ఏం చేయాలంటే మాకే అర్థం కావట్లేదు ఏం చేయాలని ఇంకొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళని ఇక్కడ లేకుండా పంపించారు చైర్మన్ గారి గురించి అందుకే అడిగిన ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఇంతగానం పబ్లిక్ వస్తలేరు నాకు తెలిసి ఒక్కొక్క రోజులలో అంత జనాలు వస్తారు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఈ గుడి గురించే వస్తుంది అటువంటి గుడికి జనాలు వస్తుంటే జనాలను ఇబ్బంది పెట్టి ఇబ్బంది కష్టం చేసుకునే వయసున్న పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టం చేసుకునే కాలు రెక్కలు గట్టిగా అంటే బళ్ళు సరిగా ఇప్పుడు స్కూళ్ళు బంద్ ఉన్నాయి బంద్ ఉన్న కారణంగా మాకు నాలుగు పైసలు సంపాదించుకోవాలంటే ఇక్కడ అన్నదానం ఇప్పుడు అన్నదానం కాడ కౌంటర్ లో పనిచేసే చైర్మన్ డబ్బులు ఇయ్యడా చేస్తలేను పని చేస్తలేరు చేసే ఆయన డబ్బులు ఇస్తాడుగా ఇస్తాడు ఇప్పుడు నీ బండికాడ వచ్చి ఇప్పుడు నేను ఒక 10 ఒక గంట సేపు పని చేస్తా అంటే నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వవా మరి అలాకి ఏంది కాలరెక్కలన్నీ గట్టిగానే ఉన్నాయి పని చేయట్లేదు అసలు పని చేయట్లేదు పని చేయట్లేదు సుఖానికి మరిగి ఎవరు ప్రతి ఒక్కరు అడుక్కోవటానికి మరిగిరు వీళ్ళ మీద చర్య తీసుకోవాలంటే మాకు కొత్త కాబట్టి కొంచెం మేము గొడవ పడుతున్నాం మీరే చర్య తీసుకోవాలి అందరిని యాప చెట్టు కట్టేయాలి తీసుకుంటామండి చర్య తీసుకో యాప చెట్టు కట్టేయాలి నిన్న మొన్న సూచనలు కూడా యాప చెట్టు కట్టి నాశనం ఉంటుందని వీడియో తీపిచ్చి పెట్టాలి కష్టం చేతన అయినోడు ఇడు వచ్చి అడుక్కుంటే యాప చెట్టు కట్టేసామని చెప్పేసి జనాలకు తెలవాలి పెట్టినాము మన ఇద్దరు పిల్లగాళ్ళు కూడా తప్పిపోతే కూడా పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పినాం మన ఉజనగర్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పినాం వాళ్ళక తల్లిదండ్రులు తీసుకెళ్లిరు మేము చర్య తీసుకుంటున్నాం ఇంత చర్య తీసుకున్నా కూడా పారి వచ్చి అడుక్కోవటం మొదలు పెడతారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది వాళ్ళు అయితే నాకు తెలిసి మీ ఊరు పిల్లలే అనుకుంటున్నా మీ ఊరు పిల్లలు కాదండి మన మేల్చెరు మండలం ఉజనగర్ మండలం పక్క విలేజ్ మండలాల నుంచి వస్తారు కానీ మా గ్రామానికి మా మండలానికి సంబంధించిన పిల్లలు కాదు మా ఊరు కాదమ్మా అంటే కష్టం చేసుకునే వయసు ఉంది గట్టిగా ఉన్నారు పిల్లలు పుస్తకాలు పట్టుకొని ఇప్పుడు కాదమ్మా పుస్తకాలు మీరు బయట నుండి మాట్లాడు కరెక్ట్ కాదు కదా మళ్ళీ దగ్గరికి వచ్చి మాట్లాడాలేమని చెప్పాలనుకుంటే మా గ్రామానికి సంబంధించిన మన మండలానికి సంబంధించిన కూడా కాదు వేరే మండలానికి వేరే విలేజ్ కి సంబంధించిన వాళ్ళు చేసే పనికి దేవునికి చెడ్డ పేరు వస్తుంది తెలుసా వస్తుంది తెలుసుకొని కూడా మేము అరికడుతున్నాం కానీ అంత అరికట్టినా కూడా అరికట్టిన నా సొంటి యూట్యూబర్లు ఏం చేస్తారు అంటే ఏడ సందు దొరుకుతుందో సందు దొరుకుతామని చూస్తారు ఇప్పుడు ఆ పండు స్వామి దగ్గర ఇంటర్వ్యూలు తీసుకొని ఆడ ఇప్పుడు నేను కూడా ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే ఈ వచ్చే భక్తులకు కూడా డబ్బులు దానం చేయదు మీకు దానం చేయదలుచుకుంటే మరీ కాళ్ళు లేని వాళ్ళకు కళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈ చేతన చేసుకునే పిల్లగాళ్ళకి ఇవ్వద్దు అనేది మేము చెప్తున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క వీడియోలలో ఏం చెప్తారు అంటే ఈడ గొడవలు అవుతున్నాయి ఈడ ఆదవుతుంది ఈడ ఇదవుతుంది అంటారు కానీ వాళ్ళకు ఫస్ట్ యూట్యూబ్లో వీడియో తీసేట వాళ్ళకు చెప్తున్నా ఫస్ట్ వీడియో ప్రతి ఒక్కరు 20 ఏళ్ళు 25 ఏళ్ళ లోపున పిల్లలైనా నడుకుంటే మాత్రం వాళ్ళని కట్టేయరు ఫస్ట్ కట్టేసి వీడియో తీయరు వాళ్ళతో నీకు ఎందుకు కష్టం సాధన అయితే లేదు
पने नी तल रिस्पेक्टन गट मंदी पोली स्टेशन कंप्लेट फस्ट इतम सर अच्छे सर अट्ठे पनचे इप्ड देवन की मंच पेर वस्तु वील्लू पानी अंत पेर वस्तु ఎవరికి భిక్షాటన చేయొద్దు చేయదలుచుకుంటే కాళ్ళు లేనప్పుడు కన్నులు లేనప్పుడు వీడియోలు చూస్తావా ఆ చూస్తాను సార్ ఆ యూట్యూబ్ లో వీడియోలలో ఏమొస్తుంది ఎర్రవరం దగ్గర ఎర్రవరం గుడి దగ్గర జరుగుతున్న అన్యాయాలు దందలు అంటే అరే వీడియోలలో పెడుతురు అంటే వాళ్ళు పెడుతురు గానీ కావాలనే బుర్దదల్తరు తప్ప ఇక్కడ అన్యాయం చేసేది లేదు దేవుడి సొమ్ము కూడా భద్రపరుస్తున్నాం మనకు కమిటీలో కూడా జాయింట్ అకౌంట్ ఖాతాలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా వృతా పోకుండా మేము సామికే భద్రపరుస్తున్నాం గానీ ఎవరు తినడానికి అవకాశం లేదు గుడి ఎన్ని నెలల్లో కడతారు ఇక గుడి సంవత్సరం 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యింది అనేది మాకు ఇన్ఫర్మేషన్ అనేది కాంట్రాక్టర్ దగ్గర చెప్పిలు ఈ పని స్టార్టింగ్ అయ్యింది మేము మొత్తం ఈ చుట్టుముట్టు భూములన్నీ కొనేసిరా కొనేసినం అంటే దేవస్థానం కాదు కొనేసింది విరాళంగా వచ్చే భక్తులు కొనిస్తున్నారు అదేనే ఇప్పుడు విరాళంగా వచ్చిన భక్తులు దేవస్థానానికే గా చెందుతాయి దేవస్థానాన్ని కొనిస్తున్నారు కానీ ఎవరిని బలవంతంగా లాక్కోట్లేదు బలవంతం ఏం లేదు బెదిరింపు లేదు ఏం లేదు వాళ్ళ సంతోషంతో ఇస్తున్నారు మేము ఒక ఎకరం కొని పెడతాం రెండు ఎకరాలు కొని పెడతాం వాళ్ళే ముందు అన్నదానం కడ గాని లడ్డు కౌంటర్ కడ గాని సరే సూసురు మీ పేరు ఏం పేరు నా పేరు సైదులు సైదుల్ గారు ఇచ్చిన అమూల్యమైన విషయాలన్నీ మీరు చూస్తారు కదా మీరు ఖచ్చితంగా కామెంట్లు చెప్పురి అటువంటి వాళ్ళని మాత్రమే మేము చర్య తీసుకుంటాం చర్య తీసుకుంటారు మీరు కూడా ఎప్పుడైనా ఈ ఎర్రవరము దేవుని దర్శనానికి వచ్చినప్పుడు మీకు గాని ఎదురైతే మీరు ఖచ్చితంగా ఖండించండి ఇప్పుడు మనం అడగకుంటేనే వాళ్ళు ఇద్దరు పోయి నలుగురు అవుతారు నలుగురు పోయి 10 మంది అవుతారు రేపు వచ్చే భక్తుల కంటే వాళ్ళే ఎక్కువ అవుతారు చూడరు నేను చెప్తున్నా బరాబర్ వాళ్ళని అట్లాంటి విషయాలు రానియం సార్ నేనే ఇప్పుడు విరాళంగా వచ్చిన భక్తులు దేవస్థానానికే గా చెందుతాయి దేవస్థానాన్ని కొనిస్తున్నారు కానీ ఎవరిని బలవంతంగా లాక్కోట్లేదు బలవంతం ఏం లేదు బెదిరింపు లేదు ఏం లేదు వాళ్ళ సంతోషం మేము ఒక ఎకరం కొని పెడతాం రెండు ఎకరాలు కొని పెడతాం వాళ్ళే ముందుకు వస్తారు ఎందుకంటే ఇప్పుడు అందరికి మంచి జరుగుతుంది మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సేవ అందియాలి జనాలకు కూడా అందరికి వచ్చే భక్తులకు సేవ అంటే వాళ్ళు పైన పోతే మనకు కలుస్తారా ఎందుకంటే ఈ విషయం గురించి మాట్లాడాలి కూడా మొత్తం 80 మంది ఉన్నారండి డైరెక్ట్ మైక్ కౌంటర్ కాడ గాని అన్నదానం కాడ గాని లడ్డు కౌంటర్ కాడ గాని సరే సూసురు మీ పేరు ఏం పేరు నా పేరు సైదులు సైదుల్ గారు ఇచ్చిన అమూల్యమైన విషయాలన్నీ మీరు చూస్తారు కదా మీరు ఖచ్చితంగా కామెంట్లు చెప్పురి అటువంటి వాళ్ళని మాత్రం చర్య తీసుకుంటారు మీరు కూడా ఎప్పుడైనా ఈ ఎర్రవరము దేవుని దర్శనానికి వచ్చినప్పుడు మీకు కానీ ఎదురైతే మీరు ఖచ్చితంగా ఖండించండి ఇప్పుడు మనం అడగకుంటేనే వాళ్ళు ఇద్దరు పోయి నలుగురు అవుతారు నలుగురు పోయి 10 మంది అవుతారు రేపు వచ్చే భక్తుల కంటే వాళ్ళే ఎక్కువ అవుతారు చూడరు నేను చెప్తున్నా బరాబర్ వాళ్ళని అట్లాంటి విషయాలు రానియం సార్.